హాయ్ ఫ్రెండ్స్ న్యూస్ క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అయినా చెప్పాలి అదేంటంటే ఐపీఎల్ పదిహేడవ సీజన్ మార్చ్ ఇరవై రెండు నుంచి స్టార్ట్ కానుంది కాగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు ఒకటిన్నర సంవత్సరంగా కాయం కారణంగా క్రికెట్కు దూరమైన పంత్ ఇప్పుడు ఐపీఎల్కు రెడీ అవుతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ వీడియోస్ మంది చూస్తున్నారు కైనా లైక్ చేయడం లేదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే రిషభ్ పంత్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తున్న ఋషబ్ పంత్ కారు యాక్సిడెంట్కి గురైన విషయం మనకు తెలిసిందే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రిషబ్ పంత్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిటేషన్ పొందుతున్నాడు దాదాపు పూర్తి ఫిట్నెస్ సాధించిన రిషబ్ పంత్ ఆలూరు ఎన్సీఏ సెంటర్లో వార్మప్ గేమ్స్ కూడా ఆడడం స్టార్ట్ చేశాడు ఆలూరులో నిర్వహించిన వార్మప్ గేమ్స్లో రిషబ్ పంత్ చాలా చురుకుగా ఉన్నట్లు ఎన్సీఏ వర్గాలు వెల్లడించాయి రిషబ్ పంత్ ఐపీఎల్ సీజన్ సెవెంటీన్లో కమ్బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని ఎన్సీఏ హింటిచ్చింది ఇరవై ఆరు సంవత్సరాల రషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కు రెండు వేల ఇరవై రెండు సీజన్ వరకు ఆ టీం కెప్టెన్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీ క్యాపిటల్స్కు పంత్ కెప్టెన్సీ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ రషబ్ పంత్ డిసీకి కెప్టెన్సీ చేయాలని రషబ్ పంత్ ఒక మ్యాచ్ కూడా మిస్ కాకుండా ఆడాలని మనందరం కోరుకుందాం ఇప్పటివరకు రషబ్ పంత్ ఐపీఎల్లో తొంభై ఎనిమిది మ్యాచ్లు ఆడి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రన్స్ చేశాడు ఇందులో ఒక సెంచరీ పదిహేను హాఫ్ సెంచరీలు ఉన్నాయి అలాగే కీపింగ్లో రషబ్ పంత్ ఖాతాలో అరవై నాలుగు క్యాచీలు ఆరు రన్అట్లు పద్దెనిమిది స్టెంపింగ్లు ఉన్నాయి